ఇవ్వాలి అని నేను అనుకుంటూ ఉన్నాను. నువ్వు మహారాజువి, అందులోనూ ఇంత అంతా అని చెప్పడానికి వీల్లేనటువంటి పెద్దవాడి నువ్వు. కాబట్టి అతిథుల్లో కూడా శ్రేష్టమైనటువంటి వాడివి. ఈ కారణం చేత నిన్ను తప్పనిసరిగా నేను సత్కరించి తీరాలి అన్నాడు. ఆ మాటలు విన్నాడు విశ్వామిత్రుడు. మహర్షి, నేను వచ్చాను, మీరు నాకు అతిథి సత్కారాలన్నీ కూడా చేశారు. మీ ఆశ్రమంలో ఉన్నటువంటి ఆ పండ్లు దుంపలు అన్నీ కూడా నాకు ఇచ్చారు, అర్ఘ్యపాద్యాదులన్నీ కూడా ఇచ్చారు. చాలు, ఇంకా నాకేం ఒక్కర్లేదు, మీ యొక్క దర్శన భాగ్యం జరిగింది నాకు, అదొక్కటే చాలు. మీ దగ్గర నాకు సమస్తమైనటువంటి సత్కారాలు కూడా సమకూరాయి అని నేను భావిస్తూ ఉన్నాను. ఇంకా నేను సెలవు తీసుకుంటాను. మీ దగ్గర నుంచి బయలుదేరి నేను ఇక్కడ వెళ్ళిపోతాను అన్నాడు. ఒప్పుకోలేదు ఈ వశిష్ఠుడు. రాజా, నువ్వు నా ఆశ్రమానికి వచ్చావు కాబట్టి ఇక్కడ నువ్వు భోజనం చేసి వెళ్లాల్సిందే, నువ్వు తప్పదు అన్నాడు. విశ్వామిత్రుడు బలవంతం చేస్తూ ఉన్నటువంటి ఆ వశిష్ఠుడి యొక్క మాటలు విన్నాడు. వశిష్ఠుడేమో నువ్వు వెళ్ళడానికి వీర్లేదు అంటూ ఉన్నాడు, బలవంతం చేస్తూ ఉన్నాడు, కాదనలేకపోయాడు ఈ విశ్వామిత్రుడు. చివరికి, ఓ మహర్షి, అలాగే నువ్వు ఎలా అనుకుంటే అలాగే చెయ్యి, నీకు ఏది ఉచితం అని భావిస్తే అలాగే చేయవలసింది అన్నాడు. చాలా సంతోషించాడు ఈ వశిష్ఠుడు. వెంటనే పక్కకి తిరిగి, శబలా రా, నీతో వెంటనే పని వచ్చింది, ఇప్పుడు నాకు ఇక్కడికి రా అన్నాడు. అక్కడికి ఒక ఆవు వచ్చింది. అది వశిష్ఠ మహర్షి ఎదురుకుండా నుంచుంది. ఆ ఆవును చూసి, ఓ కామధేను, ఈయన విశ్వామిత్రుడు అనే రాజర్షి సామాన్యుడు కాదు, ఈయనకి ఈయన సైన్యానికి కూడా నేను భోజనాలు పెడతాను అని చెప్పేసి అన్నాను, కాబట్టి దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా నువ్వు చూడవలసింది, షడ్రసోపేతమైనటువంటి భోజనాలన్నీ కూడా వీళ్ళందరికీ ఏర్పాటు చేయి, ఎవరికి ఏ విధంగా కావాలో ఆ విధంగా ఏర్పాటు చేయి, వివిధమైనటువంటి భక్ష్యాలు భోజ్యాలు లేఖ్యాలు చోక్ష్యాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయవలసింది అన్నాడు. వశిష్ఠుడి యొక్క మాటలు విన్నది ఆ శబల వెంటనే సమస్తాన్ని సిద్ధం చేసేసింది. రకరకాలైనటువంటి పదార్థాలన్నీ కూడా తయారైపోయినాయి, మహారుచికరమైనటువంటి పానకాలన్నీ తయారైపోయినాయి, అనేక రకాలైనటువంటి పిండివంతలు తయారైపోయినాయి. ఒక్కొక్కటి పెద్ద పెద్ద కొండలలాగా కనిపిస్తూ ఉన్నటువంటి అన్నపు రాసులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద పెద్ద గంగాళాలతో పాయసం కనిపిస్తూ ఉన్నది. మధురమైనటువంటి పదార్థాలు అనేకానేకాలు తయారైపోయినాయి. వండినటువంటి పప్పు, అతిరుచికరంగా చేసినటువంటి మిగిలినటువంటి పదార్థాలు, బెల్లంతో చేసినటువంటి పిండి వంటలు ఇవన్నీ కూడా తయారైపోయినాయి. వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుడిని అతని యొక్క సైన్యాన్ని అందరినీ కూడా భోజనానికి కూర్చోమన్నాడు. అందరూ భోజనానికి కూర్చున్నారు. అందరికీ కూడా అవ్వడం జరిగిపోయింది. ఎవరికి ఏ రకమైనటువంటి పదార్థం మీద మక్కువ ఉంటుందో ఆ పదార్థం మాత్రమే వడ్డించడం జరిగింది. చూడండి అక్కడ, అది ఇక్కడ జరిగినటువంటి గొప్ప విశేషం. ఒకే పదార్థాన్ని అందరికీ వడ్డించలేదు. వాళ్ల యొక్క స్థాయిని బట్టి ఎవరెవరికి ఏది కావాలో అవన్నీ కూడా వడ్డించడం జరిగింది. రకరకాలైనటువంటి వంటలన్నీ కూడా తయారు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా భోజనాలు పూర్తి చేశారు. అప్పుడు ఆ విశ్వామిత్రుడు వశిష్ఠుని చూసి, మహర్షి,
నేను మిమ్మల్ని సత్కరించాలి, కానీ మీరే నన్ను సత్కరించారు. చాలా గొప్పగా ఉంది. ఓ మహర్షి, నేను ఒక్క మాట అడుగుతాను, మీరు నన్ను కాదు అనద్దు, నన్ను తప్పుగా భావించద్దు. ఏదో ఒక సాకు చెప్పి నేను చెప్పినటువంటి మాటను తోసిపారేయద్దు. నేను చెప్పినటువంటి మాటని మీరు ఒప్పుకోండి. ఇక్కడ మీ దగ్గర ఈ కామధేను ఉన్నది. ఈ కామధేనువుని మీరు నాకు ఇప్పించేయండి. నేను ఆ కామధేనువుని తీసుకెళ్లిపోతాను. ఓ వశిష్ఠ మహర్షి, ఈ కామధేనువుని నేను తీసుకుని దీని బదులుగా నీకు 100,000 గోవుల్నిస్తాను. సామాన్యంగా కాదు, చూసుకోండి, 100,000 గోవుల్ని నేను ఇస్తాను మీకు. నీ దగ్గర ఉన్నటువంటి ఆ కామధేనువుని నా వెంట పంపించేయి, దాన్ని నాకు ఇచ్చేయి అన్నాడు. ఇంకా చెబుతూ ఉన్నాడు, ఓ వశిష్ఠ మహర్షి, లోకంలో ఖరీదైనటువంటి వస్తువులు, అపురూపమైనటువంటి వస్తువులు ఇవన్నీ రాజుగారి దగ్గరే ఉండాలి. ఇక్కడ చూడండి, తనకు అన్నం పెట్టినటువంటి వశిష్ఠ మహర్షి దగ్గర ఉన్నటువంటి ఆ కామధేను తనకిచ్చేయమని అడుగుతూ ఉన్నాడు మహారాజు. అలా అడుగుతూ అడగటంలో ఉన్నటువంటి నీతిని, ధర్మాన్ని కూడా చెబుతూ ఉన్నాడు ఎదురు మళ్ళీని. లోకంలో ఉన్నటువంటి అపురూపమైనటువంటి వస్తువులన్నీ కూడా మహారాజు గారి దగ్గరే ఉండాలి. ఇది సామాన్యమైనటువంటి వస్తువు కాదు, అపురూపమైనటువంటి వస్తువుల్లో కూడా మహాశ్రేష్టమైనటువంటిది. కాబట్టి ఈ కామధేను మీరు నా వెనకాల పంపించేయండి, నాతో పాటు ఇవ్వండి, నాతో పాటుగా పంపించేయండి, దాన్ని నాకు ఇచ్చేయండి అని అడుగుతూ ఉన్నాడు. మీరేం నాకు ఒట్టిగా ఇవ్వక్కర్లేదు, దీనికి ప్రతిఫలంగా మీకు నేను 100,000 గోవుల్నిస్తాను అన్నాడు. ఆ మాటలు విన్నాడు వశిష్ఠుడు. మహారాజా, నువ్వు 100,000 గోవులు కాదయ్యా, 1,000,000,000 ఇచ్చినా సరే ఈ కామధేనువును మాత్రం నీకు నేను ఇవ్వను. ఎందుకని అంటే ఇది నన్ను వదిలిపెట్టి ఉండదు, ఇది నా దగ్గర మాత్రమే ఉంటుంది, ఇది నా దగ్గర మాత్రమే ఉండాలి, ఇంకోళ్ళకి ఇచ్చేది కాదు ఇది. కాబట్టి నేను నీకు దీన్ని ఇవ్వను అన్నాడు. ఇంకో మాట చెప్తూ ఉన్నాడు, ఓ మహారాజా, నా ఆశ్రమంలో ఉన్నటువంటి యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అంటే, సవ్యంగా జరుగుతూ ఉన్నాయంటే దానికి కారణం ఈ కామధేనువే. నా యొక్క అవసరాలని తీర్చేది కామధేనువే, నాకు కావలసినవన్నీ కూడా వనగూర్చేది ఈ కామధేనువే. కాబట్టి ఈ కామధేనువుని నేను నీకు ఇవ్వను, ఇవ్వడం కుదరదు అని చెప్పేశాడు. ఈ మాటలు విన్నాడు ఇప్పుడు విశ్వామిత్రుడు. ఎంతైనా రాదు కదా, ఆయన దగ్గర ఉన్నటువంటి క్షేత్రం పోదు. దాంతో మెత్తగానే అభ్యర్థిస్తూ ఉన్నట్టుగానే, బతిమాలుతున్నట్టుగానే అడుగుతూ ఉన్నాడు, కానీ మాటల్లో మాత్రం కొంచెం కరుకుదనము అనేది ఉన్నది ఈసారి. ఇప్పుడు కొంచెం గట్టిగా అడుగుతూ ఉన్నాడు, ఓ వశిష్ఠ మహర్షి, ఇంకా అభ్యర్థిస్తూ ఉన్నాడు, ఇంకా ఎక్కువగా బతిమాలుతూ ఉన్నాడు. బంగారపు గొలుసులు, బంగారపు ఆభరణాలు అలంకరించినటువంటి అనేకమైనటువంటి ఆవులనిస్తాను నేను, బంగారపు నడికట్టు తాళ్లు, బంగారపు అంకుశాలు కలిగినటువంటి 14,000 ఏనుగుల్ని నీకు నేను బహుమానంగా ఇస్తాను, బంగారపు గంటలు, బంగారపు మువ్వలు కట్టినటువంటి 4,000 గుర్రాలు, ఆ గుర్రాలు ఉన్నటువంటి రథాలు ఇవన్నీ కూడా ఇస్తాను నేను, మంచి వంశంలో జన్మించినటువంటి అనేకానేకమైనటువంటి అశ్వాలు ఇస్తాను నీకు నేను, బంగారు నాణ్యాలు 1,00,000,000 ఇస్తాను నీకు, నువ్వు ఆ కామధేనువుని మాత్రం నాకు ఇచ్చేయి అన్నాడు.
మీకు ఏం కావాలంటే అది ఇస్తానయ్యా, నీ కోట్ల కొద్ది రాసుల కొద్ది బంగారం ఇస్తాను, నీ దగ్గర ఉన్నటువంటి ఆ కామధేనువును మాత్రం నాకు ఇచ్చేయి అంటూ ఉన్నాడు. ఈ మాటలు విన్నటువంటి ఈ వశిష్ఠుడు మళ్ళీ చెబుతూ ఉన్నాడు, రాజా అవి ఇవి ఎందుకయ్యా, నువ్వు ఏమిచ్చినా సరే నా దగ్గర ఉన్నటువంటి ఈ కామధేను దీని పేరు సేవల, సేబల ఇది దీని పేరు, దీన్ని మాత్రం నీకు నేను ఇవ్వను, ఇది నాతోనే ఉంటుంది. నువ్వు ఏం చేసినా సరే దీన్ని నీకు మాత్రం నేను ఇవ్వను, ఇది నన్ను వదిలిపెట్టి ఉండదు అన్నాడు. అయితే ఎప్పుడైతే ఈ రకంగా ఈ వశిష్ఠుడు ఆ కామధేనువుని ఇవ్వటానికి తిరస్కరించాడో అప్పుడు విశ్వామిత్రుల్లో ఉన్నటువంటి క్షాత్రము అనేది బాగా బలపడిపోయింది. విశ్వామిత్రుడు ఎంతైనా సరే రాజు, తన యొక్క మాట కాదు అనంటే ఆయన భరించలేడు. ఆయన రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయనకు లోబడే ఉండాలి, ఇది రాజధర్మం. కాబట్టి తన మాటని వశిష్ఠుడు తిరస్కరిస్తూ ఉన్నాడు, దాంతో ఆయనకు పట్టుదల అనేది బాగా పెరిగిపోయింది. వశిష్ఠుడి దగ్గర ఉన్నటువంటి ఆ కామధేను గనక తన దగ్గర ఉన్నట్లయితే దేశం సుసంపన్నంగా ఉంటుంది, ఎప్పుడు ఏది కావాలి అంటే అది వస్తుంది, దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చాలా సుఖంగా ఉంటారు, దేశం సుభిక్షంగా ఉంటుంది, సుఖశాంతులతో ఉంటుంది. ఇది ఆ విశ్వామిత్రుడు చేసినటువంటి ఆలోచన. అందుకే ఇప్పుడు ఆ కామధేను తనకి ఇచ్చేయమని అడిగాడు. అలా ఇవ్వడం కుదరదు అని చెబుతూ ఉన్నాడు ఈ బ్రహ్మర్షి. ఒకవైపు క్షాత్రం, ఒకవైపున బ్రాహ్మ్యం. ఇప్పుడు విశ్వామిత్రుడికి పట్టుదల అనేది బాగా పెరిగిపోయింది. ముందు నెమ్మదిగా అడిగాడు, కాదన్నాడు ఈ వశిష్ఠుడు. ఇంకా ఎక్కువ ఆశపెట్టి చూశాడు, అయినా కాదు నువ్వు ఏం చేసినా సరే ఇవ్వను అన్నాడు. ఇప్పుడు వెంటనే తన సైనికుల్ని పిలిచాడు. సైనికుల్ని పిలిచి, రే మీరందరూ ఆశ్రమంలోకి పోయి ఆ కామధేనువుని కాస్త ఈడ్చుకుని రండి అన్నాడు. ఇప్పుడు విశ్వామిత్రుల్లో ఉన్నటువంటి అసలైనటువంటి క్షాత్రం అది బయటకు వచ్చింది. ఆ కామధేను తాళ్ళతో కట్టేసి దాన్ని కాస్త ఈడ్చుకుని రండి అన్నాడు. సైనికులంతా పరుగు పరుగును వచ్చారు, తాళ్ళు తీసుకుని వచ్చారు, ఆ కామధేనువుని కట్టేశారు. కట్టేసి తాళ్లతో లాక్కుపోతూ ఉన్నారు. దానికి చాలా భయం వేసింది, ఏడుపు వచ్చింది, ఆ కామధేను ఏడుస్తోంది. అలా ఏడుస్తూ, ఏమిటి వశిష్ఠ మహర్షి నన్ను ఇట్లా వదిలిపెట్టేశాడు, నన్ను వదిలేశాడు ఆయన, నేనేం ఉపకారం చేశాను, నేనేం అపరాధం చేయలేదే నాకు తెలిసి, నేనంటే ఆయనకు చాలా ఇష్టం ఉంది, మరి అటువంటి వాడు నన్ను రాజభట్లు ఈ రకంగా తాళ్లతో కట్టేసి లాక్కుపోతూ ఉంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు అని ఆలోచిస్తోంది. నిట్టూర్పు వదిలిపెడుతూ ఉంది. అలా లాక్కుపోబడుతూ ఉన్నటువంటి ఈ కామధేనువు వశిష్ఠ మహర్షిని చూసి, ఓ బ్రాహ్మణోత్తమ, ఏమి నన్ను ఏమన్నా వదిలేశావా, నేనే అపకారం చేయలేదు కదా, నీకు అపరాధం చేయలేదు కదా, రాజభటులు చూడు నన్ను తాళ్లతో కట్టేసి లాక్కుపోతూ ఉన్నారు, ఎందుకు గాను నన్ను ఇట్లా నువ్వు వదిలిపెట్టేశావు, నువ్వు ఎందుకు ఉపేక్షిస్తూ ఉన్నావంది. ఆ మాటలు విన్నాడు ఈ వశిష్ఠుడు. ఇప్పుడంటూ ఉన్నాడు, ఓ శబల, నీకు తెలియందేం లేదు, నువ్వంటే నాకు అత్యంతమైనటువంటి ప్రేమ అభిమానం ఉన్నాయి, నువ్వు నాకు ఏ రకమైన అపకారం కూడా చేయలేదు, నీ అపరాధం అనేది కూడా ఏం లేదు, నువ్వు ఎంత దుఃఖిస్తూ ఉన్నావో నేను తెలుసుకోగలుగుతూ ఉన్నాను, ప్రత్యక్షంగా నేను చూస్తూ ఉన్నాను. ఈ విశ్వామిత్ర క్షత్రియుడు ఈయన రాజు చాలా బలవంతుడు,
ఈ ధరామండలాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి వాడు. ఏనుగులతోనూ గుర్రాలతోనూ చతురంగా బలాలతో ఇప్పుడు ఇక్కడికి వచ్చున్నాడు. నేను చూస్తే కేవలం బ్రాహ్మణ్ణి, నా దగ్గర సైనికులు లేరు, యుద్ధం చేసేవాళ్లు లేరు, ఏనుగులు గుర్రాలు ఇట్లాంటివి అసలు లేవు నా దగ్గర. పోని నా తపోబలంతో ఈయన ఆపేద్దాము అని అనుకుంటే ఇప్పుడే ఈయనకి ఆతిథ్యం కూడా ఇచ్చాను. అన్ని రకాలుగాను నేను ఈ మహారాజును సత్కరించాను. ఇప్పటిదాకా సత్కరించినటువంటి ఈ మహారాజు మీద నా కోపం చూపించడం అనేది భావ్యంగా ఉంటుందా? ఏం చేయాలో నాకు తెలియటం లేదు అన్నాడు. అప్పుడు ఈ కామధేను మళ్ళీ ఆ మహర్షిని చూస్తూ, ఓ మహర్షి, నీది బ్రహ్మబలం, ఆయంది క్షత్రియ బలం. చూడండి, ఇందాకే మనం చెప్పుకున్నాం, ఒకవేపున క్షాత్రం ఇంకోవేపున బ్రాహ్మ్యం. అయితే ఇప్పుడు ఈ శబల ఈ కామధేను చెబుతూ ఉన్నది, బ్రహ్మబలం కన్నా దివ్యమైనటువంటిది ఈ జగత్తులో ఇంకో బలం ఏది లేదయ్యా, నీకు తెలీదా? ఈ విషయాన్ని ఎవరో పెద్దలు చెబుతూ ఉండగా నేను విన్నాను. ఈ శవల ఎవరో పెద్దలు చెబుతూ ఉండగా విన్నదట. చూడండి, అంటే శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలు మనం చెబుతూ ఉన్నప్పటికీ ఈ రకంగా శాస్త్రంలో చెప్పబడ్డది అని చెప్పరు పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళు ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు ఈ విషయాన్ని ఈ రకంగా పెద్దలు చెబుతూ ఉన్నారు అనే అంటారు తప్పించి ఇది ఇలా ఉంటుంది అని మాత్రం వాళ్ళు అనరు. వాళ్ళు దేన్ని కూడా నిర్దేశించరు. అది ఉత్తముడి యొక్క లక్షణం. భగవానుడు కూడా అర్జునుడికి గీతోపదేశం చేస్తూ ఉన్నప్పుడు, అర్జున, ఈ విషయాలన్నీ కూడా పండితులు చెబుతూ ఉంటారు అని అంటాడు. అంతే తప్పించి నేను చెబుతున్నాను అని అంటూ చూడండి. ఎప్పుడూ ఏదైనా ఒక ధర్మాన్ని చెప్పాల్సి వస్తే ఈ రకంగా చేయాలి అని పండితులు చెబుతూ ఉంటారు అని చెప్పేసి అంటాడు. అలాగే ఇక్కడ కూడా ఈ శబలు చెబుతూ ఉన్నది, క్షాత్రబలం కన్నా బ్రహ్మబలమే చాలా గొప్పది అని చెప్పి మహానుభావులైనటువంటి పండితులంతా కూడా చెబుతూ ఉంటారు. ఈ విశ్వామిత్రుడు చాలా బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు, నువ్వు చెప్పింది నిజమే, కానీ నీకన్నా మాత్రం గొప్పవాడేం కాదు, నీకన్నా బలవంతుడు కాదు. ఓ వశిష్ఠ మహర్షి, నిన్ను ఎదిరించగలిగినటువంటి వాడు ఈ ముల్లోకాల్లోనూ కూడా ఎవడు లేడు, నువ్వు సామాన్యుడివి కాదు, నువ్వు బ్రహ్మర్షివి. అసలు నేనెవర్ని, నీ యొక్క మంత్ర ప్రభావం చేతనే నేను సృష్టించబడ్డాను. అది ఇక్కడ ఈ శబల ఈ కామధేను యొక్క పుట్టుక. విశ్వామిత్రుడు ఈ కామధేను కావాలి అని అడిగాడు. ఈ కామధేను ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కామధేనుని సృష్టించింది వశిష్ఠ మహర్షే తన యొక్క తపోబలం చేత, తన మంత్ర మహాత్మ్యం చేత ఈ కామధేనుని సృష్టించాడు ఈయన. అదే మాట ఇప్పుడు కామధేను చెబుతూ ఉన్నది, నీ వల్లనే, నీ మంత్ర మహాత్మ్యం వల్లనే నేను సృష్టించబడ్డాను. మహర్షి, నీ అంతటా నువ్వు స్వయంగా ఏం కలగజేసుకోక్కర్లేదు, నాకు అనుజ్ఞ ఇవ్వు చాలు. ఈ మదాంధుడి యొక్క మదంగా నేను దించి పారేస్తాను, కాబట్టి నాకు అనుజ్ఞ ఇవ్వవలసింది అన్నది ఈ కామధేను. అలాగే అన్నాడు వశిష్ఠ మహర్షి. ఇప్పుడు ఆ కామధేనుని చూసి, అట్లాగే శత్రువుల బారి నుంచి నిన్ను నువ్వే రక్షించుకో అన్నాడు. అంటే ఆ మాటలు వినగానే ఈ కామధేను అంబా అంటూ ఒక పెద్ద రంకేసింది. ఆ సమయంలో అప్పటికప్పుడు వందల కొద్ది వేల కొద్ది సైనికులు పుట్టుకొచ్చేశారు. వాళ్ళందరూ కూడా విశ్వామిత్రుడి యొక్క శరణం మీద పడిపోయారు.
విశ్వామిత్రుడు అమితమైనటువంటి ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నాడు. ఇప్పటిదాకా ఒక సైనికుడు కూడా లేడు ఇక్కడ, తనను ఎదిరించేటటువంటి వాడు లేడు, ఉన్నవాళ్ళంతా తన సైనికులే. కానీ ఇప్పుడు ఈ క్షణంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇంతమంది సైనికులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారో ఆయనకు అర్థం కాలేదు. వాళ్ళంతా తన సేన మీద పడ్డారు, దొరికిన వాడిని దొరికినట్టుగా చంపేస్తూ ఉన్నారు. బ్రహ్మాండమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉన్నది, ఏం చేయాలో తెలియలేదు. చాలా కోపం వచ్చింది విశ్వామిత్రుడికి. వెంటనే రథం ఎక్కాడు. ఈ చరాచర జగత్తును మొత్తాన్ని నాశనం చేయగలిగినటువంటి అస్త్రాలు తీసి ప్రయోగించాడు. చూసింది కామధేను, భరించలేనటువంటి కోపం వచ్చింది దానికి. అప్పుడు ఇంకా అనేకమైనటువంటి సేనలు, యవనులు, శకులు, ఇట్లా అనేక రకాలైనటువంటి సేనల్ని, అమితమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళని, వీళ్ళందరినీ కూడా సృష్టించింది. వీళ్ళందరూ కూడా మహా తేజస్సు కలిగినటువంటి వాళ్ళు, మహాశౌర్యం పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు, రకరకాలైనటువంటి వస్త్రాలు ఆయుధాలు ధరించినటువంటి వాళ్ళు, చేతుల్లో కత్తులు, గదలు, పట్టసాలు, ధనుస్సు, బాణాలు, ఇట్లా రకరకాలైనటువంటి ఆయుధాలు ధరించినటువంటి సైన్యం, అనేకానేకము కొన్ని కోట్ల మంది సైన్యం ఆవిర్భవించారు. వీళ్ళంతా కూడా విశ్వామిత్రుడి సైన్యం మీద పడిపోయారు. విశ్వామిత్రుడి సైన్యం అంతా కూడా అగ్నిలో పడినటువంటి మిడతల్లాగా అంతా కూడా నాశనమైపోయింది. అయితే విశ్వామిత్రుడు ఇంకా కోపం తెచ్చుకున్నాడు. అమోఘమైనటువంటి అస్త్రాలు ప్రయోగించడం మొదలుపెట్టాడు. ఈ రకంగా అమోఘమైనటువంటి అస్త్రాలు ప్రయోగించి కామధేను సృష్టించినటువంటి సైనికులందరినీ కూడా బాధించడం మొదలుపెట్టాడు. ఇది చూశాడు వశిష్ఠుడు. ఓ శబల, ఓ కామధేనువు, ఇంకా శక్తి కలిగినటువంటి సైనికుల్ని సృష్టించు అన్నాడు. మళ్లీ అంబ అంటూ పెద్ద రంకె పెట్టింది. ఈసారి ఆ కామధేను యొక్క నోట్లో నుంచి మహాకాంతివంతులైనటువంటి కాంభోజులు పుట్టుకొచ్చారు. దాని పొదుగుల్లో నుంచి శస్త్రాలు వస్త్రాలు ధరించినటువంటి పప్పలవులు అనే సైనికులు, యోని ప్రదేశంలో నుంచి యవనులు, శకులు, దాని యొక్క రోమకూపాల్లో నుంచి మ్లేచ్చులు, కిరాతులు, వీళ్ళందరూ కూడా అనేక మంది పుట్టుకొచ్చారు. ఆయన యొక్క చతురంగ బాలారు, రాజ రథ గజ తురగ పదార్థాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి. అప్పుడు ఈ విశ్వామిత్రుడికి 100 మంది కుమారులున్నారు. వాళ్ళందరూ కూడా మహాకోపం తెచ్చుకున్నారు, మహాకుపితులైపోయారు. రకరకాలైనటువంటి ఆయుధాలు ధరించి విశ్వామిత్రుడి మీద పడ్డారు. ఈ విశ్వామిత్రుడి యొక్క కుమారులందరూ కూడా రకరకాలైనటువంటి ఆయుధాలు ధరించినటువంటి వాళ్ళై, వాళ్ళు వశిష్ఠ మహర్షి మీద పడ్డారు ఒక్కసారిగా వెళ్లి.